హాయ్ ఫ్రెండ్స్, ఐఆమ్ భాస్కర్. మీరు చూస్తున్నారు భాస్కర్ టేకెన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి మనం యూస్ చేస్తున్న మొబైల్లో టైం అనేది తెలుసుకోవడానికి మనం ఖచ్చితంగా మన మొబైల్ని లాక్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత మనము టైం అనేది తెలుసుకోవచ్చు. అలా కాకుండా మనం యూస్ చేస్తున్న మొబైల్లో ప్రతి గంటకి మనకు టైం అనేది అనౌన్స్ చేస్తుంది ఫ్రెండ్స్. అలాగే మనం అందులో 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. 30 మినిట్స్కి టైం అనేది అనౌన్స్ చేయాలా, లేదంటే 5 మినిట్స్కి అనౌన్స్ చేయాలా, అలాగే 1 అవర్ తర్వాత టైం అనేది అనౌన్స్ చేయాలా అనేది మనమైతే సెలెక్ట్ చేసేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ప్రతి గంటకి మనకు టైం అనేది అనౌన్స్ చేస్తుంది ఫ్రెండ్స్. అది మన మొబైల్లో ఎలా సెలెక్ట్ చేసుకోవాలనే దాని గురించి మనం కంప్లీట్గా డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి అలా అయితే యాక్టివేట్ చేసుకోండి. అలా యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను అప్లోడ్ చేస్తున్న ఇంట్రెస్టింగ్ వీడియోస్ అని నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి అయితే వచ్చేస్తాయి. మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా వీడియోని ప్లే చేసి చూడొచ్చు. ఇప్పుడు మనం యాప్ డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం. యాప్ ఓపెన్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ యాప్ లింక్ వచ్చేసి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీరు అక్కడ లింక్ అనేది క్లిక్ చేసేసుకుని యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. యాప్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత యాప్కి సంబంధించిన పర్మిషన్స్ అనేది కంపల్సరీ ఇవ్వాల్సింది ఉంటుంది. పర్మిషన్స్ ఇచ్చేసిన తర్వాతే మనకు యాప్ అనేది వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న ఆప్షన్స్ డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం. మీకు ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసి టైం కింద వచ్చేసి రన్నింగ్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్, ఆ ఆప్షన్ని మనం ఎనేబుల్ చేసుకోవాలి. ఎనేబుల్ చేసుకున్న తర్వాతే మనకు యాప్ అనేది వర్క్ అవుతుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ సౌండ్ డీటెయిల్స్ అనేవి ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ సౌండ్ కింద వచ్చేసి అవర్లీ అంటే 1 అవర్కి టైం అనేది చెప్పాలా, లేదంటే 30 మినిట్స్కి టైం చెప్పాలా, లేకంటే 15 మినిట్స్, 10 మినిట్స్, 5 మినిట్స్, ఇలా కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఈ ఆప్షన్స్లో మీకు 5 మినిట్స్కి టైం చెప్పాలా, 15 మినిట్స్కి టైం చెప్పాలనేది మనం సెలెక్ట్ చేసేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాతే మనకు 15 మినిట్స్కి అయితే 15 మినిట్స్కి టైం అయితే చెప్తుంది, 1 అవర్కి చెప్పమంటే 1 అవర్కి అయితే చెప్తుంది. తర్వాత వచ్చేసి సెట్టింగ్స్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంది కదా, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసేసుకోవాలి. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీకు స్టార్టింగ్లో యాప్లో వచ్చేసినప్పుడు ఇక్కడ టైం ఫార్మాట్ అని చెప్పి ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ మీకు 24 అవర్స్ అనేది ఉంటుంది. మనము ఇక్కడ ఈ ఆప్షన్ మీద ఇలా క్లిక్ చేసుకున్నామంటే మనకు 12 అవర్స్ అలాగే 24 అవర్స్ అనేది చూపిస్తుంది. మనము 12 అవర్స్ అనేది సెలెక్ట్ చేసుకుందాం. తర్వాత వచ్చేసి లాంగ్వేజ్ వచ్చేసి మీకు ఇంగ్లీష్లో కావాలా, హిందీ కావాలా, ఇక్కడ కొన్ని లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి. మీరు ఏ లాంగ్వేజ్ కావాలని సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇంగ్లీష్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. డౌన్లో బెల్ సౌండ్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంది ఫ్రెండ్స్. మీకు వాల్యూమ్ అనేది హైలో ఉండాలా లోలో ఉండాలనేది ఇక్కడ మీరు అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేద్దాం. ఇప్పుడు నేను వచ్చేసి హవర్కి ఒకసారి టైం అనేది చెప్పాలని చెప్పి యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ సౌండ్ కింద హవర్లీ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంది కదా, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నామంటే మీకు కొన్ని ఆప్షన్స్ డీటెయిల్స్ అనేది ఈ విధంగా చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ సౌండ్ వచ్చేసి మన నో సౌండ్ అని ఉంది కదా, ఇక్కడ వచ్చేసి మనము నచ్చిన రింగ్ టోన్ కానీ ఏదైనా అనేది యాడ్ చేసేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ రిపీటెడ్ అని ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి 12 అవర్స్ అనేది యాడ్ చేసేసుకోండి. తర్వాత వచ్చేసి ఇక్కడ ఎనేబుల్ స్పీకింగ్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంది. ఈ 2 ఆప్షన్స్ అయితే మార్క్ చేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ డౌన్లోడ్ టెక్స్ట్ టు స్పీక్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంది కదా, ఇక్కడైతే మనకు టైం అనౌన్స్ చేసేటప్పుడు మన నేమ్ అనేది యాడ్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను ఒక నేమ్ అనేది యాడ్ చేసేసుకున్నాను. అలాగే హలో నౌ ఈజ్ అని చెప్పి యాడ్ చేసుకున్నాను. మనం టెస్ట్ కూడా చేసుకోవచ్చు. మన టెస్ట్ మీద క్లిక్ చేస్తామంటే మనకు ఆ నేమ్ అనేది ఎలా వస్తుంది అనేది మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ టెస్ట్ మీద ఎలా క్లిక్ చేస్తామంటే మనకు అనౌన్స్ చేయడం, మనము వాయిస్ అనేది ఎలా వస్తుంది అనేది మనం ఇక్కడ నుంచి టెస్ట్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు నా మొబైల్లో ప్రతి గంటకి నాకు టైం అనేది అనౌన్స్ చేస్తుంది ఫ్రెండ్స్. మనం ఈ విధంగా ఈ అప్లికేషన్ అనేది యూస్ చేయొచ్చు. ఇందులో యాడ్స్ అనేది వస్తుంటాయి ఫ్రెండ్స్, ఎందుకంటే మనం యాప్ అనేది ఫ్రీగా యూస్ చేస్తున్నాం కాబట్టి యాడ్స్ వచ్చినప్పుడు స్కిప్ అయితే చేసేయండి, సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి అలా అయితే యాక్టివేట్ చేసుకోండి. అలా యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను అప్లోడ్ చేస్తున్న ఇంట్రెస్టింగ్ వీడియోస్ అని నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి అయితే వచ్చేస్తాయి. మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా వీడియోని ప్లే చేసి చూడొచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో లింక్ని మీ ఫ్రెండ్స్కి అయితే సెండ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.